వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో ఎలాంటి బిల్లు లేకుండా బండి వస్తువులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను చెలకలూరుపేట అర్బన్ సిఐ పి రమేష్ మీడియాకు వెల్లడించారు. తేదీ 30/6/2024 అనగా నిన్న సాయంత్రం అబౌట్ 7 PM 7 గంటల సమయంలో మేము మా సిబ్బందితో కలిసి మన నర్సరాపేట చిలకలూరుపేట టౌన్లో ఎన్ఆర్టీ సెంటర్లో మా విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గుజరాత్కి సంబంధించిన GJ24K3658 హోండా ఎమేజ్ వైట్ కలర్ కారు కొంచెం అనుమానాస్పదంగా స్పీడ్గా వెళ్ళడాన్ని బట్టి అనుమానించి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. అంతటా మా యొక్క విధుల్లో భాగంగా దాన్ని తనిఖీ చేస్తాం. తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు, 3 కూడా రాజస్థాన్కి చెందినవారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కారులో అనుమానాస్పదంగా 4 బ్యాగులు ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా వాటి వివరాలు వారిని అడగ్గా వెంటనే మధ్యవర్తులు కూడా అదే సమయంలో అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. మీడియేటర్ సమక్షంలో వాళ్ళని విచారించాం. వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కన్ఫెషన్లో భాగంగా వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు అర్జున్ సింగ్ అని, సూర్ సింగ్ అని, అదేవిధంగా విక్రమ్ సింగ్ అని. దీని తాలూకు ఓనర్ వచ్చేసి అర్జున్ సింగ్, సన్ ఆఫ్ విషన్ సింగ్, క్యాస్ట్ బై సోహాన్, రాజస్థాన్ వెళ్ళి ప్రజెంట్ మార్కాపూర్ నెహ్రూ బజార్లో ఉంటున్నారు. అయితే వీరు విజయవాడ నుంచి సుమారు 36 కేజీల వెండి వస్తువులని వితౌట్ బిల్స్, వితౌట్ ఈవే బిల్ తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారించి వెంటనే సదరు విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారైనా, మన పరిధి ఆఫీసర్ అయిన మల్లికార్జున్ సార్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బంది సహాయంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే మధ్యవర్తుల సమక్షంలో వారి ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తారు. ఆ విషయాన్ని సార్ వివరిస్తారు. కాస్ట్ ఎంత ఉంది సార్? సార్ వివరిస్తారు.